Hi friends, Madhu here. ఈ వీడియోలో మనం చూడబోయేది ఎలా మన యూట్యూబ్ వీడియోస్కి ఫ్రీ మ్యూజిక్ డౌన్లోడ్ చేయాలన్నదన్నమాట. సో ఇప్పుడు మనం వీడియో ప్లే చేస్తుంటాం. సో కంటిన్యూస్గా మన వాయిస్ కాకుండా మధ్యలో చిన్న సైలెంట్ మ్యూజిక్ వచ్చిందనుకోండి, ఆ వీడియో వినడానికి బాగుంటుందన్నమాట. సో అందుకని ఫ్రీ మ్యూజిక్ డౌన్లోడ్ చేయాలి అన్నది ఈరోజు మనం చూద్దాం. సో ముందుగా మన దగ్గర కొన్ని ఫ్రీ మ్యూజిక్స్ ఉన్నాయి, లేదా ఏ కొన్ని మ్యూజిక్ సాంగ్స్ ఉన్నాయి, అవి డైరెక్ట్గా మనం యూట్యూబ్లో పెట్టేసుకోవచ్చా? లేదు, పెట్టకూడదు. ఎందుకంటే దానికి కొన్ని కాపీ రైట్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఆ కాపీ రైట్స్ ఉండడం ద్వారా మీరు డైరెక్ట్గా యూట్యూబ్లో అప్లోడ్ చేశారనుకోండి, సో ఎవరైనా మీ దగ్గర ఫ్లాగ్ అప్లై చేస్తే మీరు అప్పుడు కాపీ స్ట్రైక్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే యూట్యూబ్లోనే ఫ్రీ మ్యూజిక్ అనే ఉంటాయన్నమాట, ఆ మ్యూజిక్ మనం డౌన్లోడ్ చేసుకుని మనం మన వీడియోస్లో ప్లేస్ చేసుకోవచ్చు. సో ఇదంతా ఎలా చేయాలంటే, ముందుగా మీరు డాష్బోర్డ్లోకి వచ్చిన తర్వాత అక్కడ కింద క్రియేట్ అన్న ఆప్షన్ క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత చూసారా మనకి ఇక్కడ ఆడియో లైబ్రరీ. సో ఇందులో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యూజిక్ మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. అంటే చూడండి, ఇప్పుడు మనం క్లాసికల్ మూవీస్ కానీ, కంట్రీ మూవీస్ కానీ, లేదా జాజ్, పాప్, రాక్ ఇలాంటి సాంగ్స్ ఉంటాయి కదా, ఈ స్టైల్స్లో అలాంటి స్టైల్స్లో చేసుకోవచ్చు. లేదా మూడ్ యాంగ్రియా, బ్రైటా, క్లామా, డార్కా, డ్రమాటిక్కా, హ్యాపీ, సో ఇలాంటి మూడ్స్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఇన్స్ట్రుమెంట్స్ కావాలనుకుంటే ఇన్స్ట్రుమెంట్స్. సో ఇవన్నీ మనకి ఫిల్టర్ అన్నమాట. ఇవన్నీ మీరు ఒక్కొక్కటి సెలెక్ట్ చేయడం ద్వారా అక్కడ మీరు ఏమైతే సెలెక్ట్ చేశారో దానికి సంబంధించి రావడం జరుగుతుంది అన్నమాట. ఇప్పుడు మీరు నేను ఒక ఇన్స్ట్రుమెంట్లో ఒకటి డ్రమ్స్ క్లిక్ చేశాను. సో నాకు డ్రమ్స్ ఉన్నాయి వస్తాయి అన్నమాట. ఇక్కడ చూసారా మరి అలాగ ఆల్ ఇన్స్ట్రుమెంట్స్ కొడితే సో నాకు అప్పుడు అన్నీ రావడం జరుగుతుంది. చూసారా ఇలాగనమాట. ఇప్పుడు మనకి ఈ మ్యూజిక్ ఉంది. సో దీన్ని వినాలనుకుంటే డైరెక్ట్ ఇక్కడ మనం ప్లే బటన్ క్లిక్ చేసామనుకోండి, అది ప్లే అవుతుంది. చూసారా ప్లే అయిందా? సో ఇక్కడ కింద చూడండి, యు ఆర్ ఫ్రీ టు యూజ్ దిస్ సాంగ్ అండ్ మానిటైజ్ యువర్ వీడియో. ఒకవేళ మీరు మానిటైజ్ పెట్టుకున్నా, మామూలుగా పెట్టుకున్నారనుకోండి వీడియో, సో అప్పుడు మీరు ఏ మ్యూజిక్ పెట్టుకున్నా పర్లేదు. ఒకవేళ మీరు మానిటైజ్ పెట్టి మనీ ఎర్న్ చేయాలనుకుంటే ఇలాంటి ఫ్రీ మ్యూజిక్ తప్ప వేరే మ్యూజిక్ పెట్టడానికి వీలు లేదన్నమాట మన యూట్యూబ్ ఛానల్లో. ఓకేనా? అలాగే మనం ఇక్కడ పాపులారిటీ చూసారా? సో ఈ సాంగ్ పాపులారిటీ తక్కువ ఉంది, ఈ కింద సాంగ్ పాపులారిటీ చూడండి ఎక్కువ ఉంది. సో ఇలాంటి బట్టి కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్నమాట మన మ్యూజిక్ని. అలాగే ఎంత టైం ఉందని కూడా ఇక్కడ మనం చూడొచ్చు. ఇప్పుడు మనం డౌన్లోడ్ చేయాలనుకోండి ఈ మ్యూజిక్ని, ఇక్కడ డౌన్లోడ్ బటన్ చూసారా? సో దీని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా మనకి డౌన్లోడ్ అయిపోవడం జరుగుతుంది అన్నమాట. చూసారా మ్యూజిక్ డౌన్లోడ్ అయిపోతుంది ఇప్పుడు. సో ఇలాగనమాట. అలాగే ఒకవేళ మీకు ఏదైనా మ్యూజిక్ తెలుసు అనుకోండి, సర్చ్ ఆప్షన్ యూజ్ చేసుకుని ఆ మ్యూజిక్ ఏంటో మీరు కనుక్కోవచ్చు. అలాగే ఇందులో ఇంకొక ఆప్షన్ ఏంటంటే, ప్రతి మ్యూజిక్కి ఫ్రీ అనే కాదు, అంటే కొన్ని కొన్ని మ్యూజిక్కి ఫ్రీ ఉంటాయి, సో డైరెక్ట్గా మనం వీడియోస్లో ప్లేస్ చేసుకోవచ్చు. ఇంకొన్ని మ్యూజిక్స్కి క్రెడిట్స్ అని ఉంటాయి అన్నమాట. సో ఆ క్రెడిట్స్ మీరు ఇవ్వకపోతే మీకు ఫ్లాగ్ పడే అవకాశం కూడా ఉందన్నమాట. సో ఇది చూసారా, యు ఆర్ ఫ్రీ అని ఉంది. సో కొన్ని వాటికి క్రెడిట్స్ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ క్రెడిట్స్ నాకు కనిపించట్లేదు. సో కొన్ని సాంగ్స్కి క్రెడిట్స్ వస్తాయి, ఆ సాంగ్స్ మీ క్రెడిట్ వచ్చినప్పుడు ఆ లింక్ ఉంటుందన్నమాట, ఆ లింక్ మనం డిస్క్రిప్షన్లో పేస్ట్ చేస్తే అప్పుడు మనం ఈ సాంగ్ అనేది మనం వాడుకోవచ్చు అనమాట. సరే ఇలా. సో వన్స్ మనం సాంగ్ డౌన్లోడ్ చేసుకోవడం, డైరెక్ట్గా అది మన యూట్యూబ్లో కావాలంటే పెట్టుకోవచ్చు అనమాట. అలాగే మీరు ఒక ఈ వీడియో బాగా నచ్చిందనుకోండి మీకు, సో దీన్ని ఫేవరెట్గా కూడా చేసుకోవచ్చు అనమాట. అలాగే నెక్స్ట్ వచ్చి సౌండ్ ఎఫెక్ట్స్. సో ఇక్కడ సౌండ్ ఎఫెక్ట్స్లో మనం డిఫరెంట్ ఎఫెక్ట్స్ ఉంటాయి కదా, అంటే హ్యామర్తో కొట్టడం, వెపన్స్, డోర్ సౌండ్స్, సో ఇలాంటివి అనమాట. ఒక చూద్దాం, చూసారా? సో డోర్ నాప్ అలాగా. సో ఇలాంటివి కూడా మనం కావాలంటే మనం ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అవ్వండి. కొత్త వీడియోస్ మీ మీదకి రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యూ ఆన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.